హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజా డిషెస్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ వచ్చేలాగా తప్పకుండా చూసుకోండి ఈరోజు మనము తాజా డిషెస్లో టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలన్నా చూసుకుందామండి ముందుగా కావాల్సిన ఆవాలు జీలకర్ర నూనె కరివేపాకు మూడు టమాటా తీసుకున్నాను నేను కొంచెం పసుపు ఇంకా రసం పౌడర్ రసం పౌడర్ బయటైనా తీ కొనుక్కుండైనా తీసుకోవచ్చండి లేదంటే ఇంట్లో తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు టమాటా రసం ఎలా తయారు చేయాలనో చూసుకుందాం ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఇది రసం పౌడరు ఇంకా టమాటాతో చేస్తున్నాం అండి చింతపండు వేయట్లేదు నేను ఇది టమాటా రసం వితౌట్ చింతపండు అనమాట సో ఇప్పుడు టమాటా ఏవైతే మనం తీసుకున్నాం కదా వాన్ని ఇలా హాఫ్గా కట్ చేసుకొని వేసుకుందాం స్టవ్లో స్టవ్ మీద ఒక కడాయి పెట్టాను కదా అందులో వేస్తున్నానండి చూసారా టమాటా ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టాను అందులోనే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకుందామండి టమాటా మగ్గేంత వరకు బాయిల్ అవ్వాలి సో అలా ఒక ఐదు నిమిషాల పాటు పెట్టి బాయిల్ చేసుకుందాం మనము టమాటా రసం చాలా బాగుంటుందండి కొంచెం స్పైసీగా ఎండుమిర్చి వేస్తాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది రసం పౌడర్ అది చాలా పిల్లలకి కానీ బాగా నచ్చుతుంది అనమాట ఇప్పుడు అందులో మనం పసుపు కూడా వేసుకుందామండి అదే టమాటాలో వింటర్ సీజన్లో టమాటా రసం ఆ రైస్తో తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూసారా బాగా మగ్గిపోయిందండి కానీ ఇంకా మగ్గాలి ఇప్పుడు నేను చూసారా ఇలా బాగా ఒత్తుకొని నేను చెక్ చేసుకుంటున్నాను మగ్గాయా లేదా అనేది ఇప్పుడు దాన్ని ఇంకొక సైడ్ కూడా ఇలా తిప్పుకొని మగ్గించుకుందామండి బాగా చూసారా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనిద్దామండి వాటిని టమాటా రైస్ వితౌట్ టామరిండ్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలని నేను ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకున్నానండి దాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇలా బాగా నలుపుతున్నాను కాకపోతే చల్లార్చిన టమాటాలండి వేడి మీద కాదు చేయి కలుతుంది సో వాటిని బాగా టమాటా జ్యూస్ లాగా బాగా పిండుతున్నాను నేను టమాటా అన్నిటినీ టమాటా కింద ఉండే వాటర్ కూడా అలాగే ఉన్నాయి అన్నమాట చూసారా ఇలా బాగా దాన్ని బాగా పిండేసాను టమాటా అన్నిటినీ ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి కొంచెము ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ అవనిద్దామండి ఆయిల్ వేడైన తర్వాత పోప్పు వేసుకోవాలి మనము రసంలోకి ఇది చాలా సింపుల్ అండి చింతపండు నానబెట్టడం అవసరం లేదు ఏమీ లేదు చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఉన్న ఇంట్లో ఉన్న టమాటాస్తో రే చేసేసుకోవచ్చు మీకు ఇంకా చాలా ఇంకా క్విక్గా కావాలంటే టమాటా కావాలంటే మిక్సీ చేసేసుకోవచ్చు అనమాట ఉడకబెట్టకుండా టమాటా ఉడకబెడితే ఏంటంటే టమాటా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చూసారా ఇప్పుడు ఆయిల్ వేడైందండి అందులో నేను ఒక చిన్న హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి కావాలంటే ఆప్షన్ అనమాట కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అందులోనే కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకుందాం కరివేపాకు వేసుకోవాలండి అలాగే సో అది బాగా మగ్గునిద్దామండి వాటిని ఒక జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఇట్ బాగా కలుపుకుందాము ఇప్పుడు అందులో నేను టమాటా రసం ఏదైతే పెట్టుకున్నాను కదా చింతపండు కాదు టమాటాతో వేసిన రసం ఏదైతే పిండి పెట్టుకున్నాం కదా వాటిని బాగా వేసి కలుపుకున్నామండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇంకా అలాగే రసం పౌడర్ వేసుకుందామండి మూడు స్పూన్లు రసం పౌడర్ వేసుకున్నాను ఇది రసం పౌడర్ ఇన్స్టెంట్గా బయట దొరుకుతుంది కదా అది వాడచ్చు మనము సో దీన్ని బాగా మగ్గనిద్దామండి జస్ట్ కొంచెం తెల్లేంత వరకు పెడతాము అంత ఉడకాల్సిన అవసరం లేదు జస్ట్ తెల్లితే చాలు అనమాట నేను మూత పెడుతున్నానండి సో దట్ కొంచెం తొందరగా మనకు వంట అయిపోతుంది కాబట్టి కుకింగ్ నేను మూత పెట్టేశాను చూసారా బాగా తెలిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందాము సో టమాటా రసం వితౌట్ టామరిన్ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌలకి తీసేసుకుందాం చూసారు కదండి ఫ్రెండ్స్ టమాటా రసం చింతపండు లేకుండా రెడీ అయిపోయింది తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాజా డిషెస్